హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ నాకు స్వాగతం సుస్వాగతం ఈరోజు గుణిజములు మల్టిపుల్స్ అలాగే కారణాంకాలు లేదా బాధకాలు ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం గుణిజములు మల్టిపుల్స్ గురించి తెలుసుకుందాం గుణకము ఇంటూ గుణ్యము ఇజ్ ఈక్వల్ టు గుణిజము గుణకము ఇంటూ గుణ్యము ఇజ్ ఈక్వల్ టు గుణిజము అని మనం గత గుణకారాల్లో కూడా నేర్చుకొని ఉన్నాం అంటే రెండు సంఖ్యల లబ్ధాన్ని మనం గుణిజం అని చెప్పుకోవచ్చు అనమాట ఏమైనా రెండు సంఖ్యల యొక్క లబ్ధాన్ని గుణిజం అని చెప్పవచ్చు ఉదాహరణకి రెండు యొక్క మొదటి ఐదు గుణిజములు రెండు యొక్క మొదటి ఐదు గుణిజములు అంటే ఫస్ట్ ఫైవ్ మల్టీప్లైస్ ఆఫ్ టూ ఫస్ట్ ఫైవ్ మల్టి మల్టిపుల్స్ ఆఫ్ టూ అంటే మొదటి ఐదు గుణిజాలు అన్నమాట రెండు యొక్క మొదటి ఐదు గుణిజాలు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వన్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టూ టూ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ ఫోర్ త్రీ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ సిక్స్ ఫోర్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టెన్ అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ దీజ్ ఆర్ ఫస్ట్ ఫైవ్ మల్టీప్ల్స్ ఆఫ్ టూ అంటే రెండు యొక్క మొదటి ఐదు గుణం అనమాట ఇవి అంటే ఇక్కడ ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుణించి గుణించగా వచ్చేటువంటి లబ్ధం ఆ సంఖ్య యొక్క లబ్ధం అనమాట అలాగే మూడు యొక్క మూడు యొక్క ఐదవ గుణిజము ఎంత అని అడుగుతాడు మూడు యొక్క ఐదవ గుణిజము ఐదవ గుణిజము ఎంత అని అంటే ఎంత అని చెప్తామండి మూడు యొక్క ఐదవ గుణిజము త్రీ ఇంటూ ఫైవ్ లేదా ఫైవ్ ఇంటూ ఇక్కడ త్రీ ఇంటూ ఫైవ్ మూడు యొక్క ఐదవ గుణిజం త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ అంటే మూడు యొక్క ఐదవ గుణిజము పదిహేను ఐదు యొక్క మూడవ గుణిజము ఐదు యొక్క మూడవ గుణిజము అని అడిగి అనుకుందాం ఏంటి ఐదు యొక్క మూడవ గుణిజం అంటే ఫైవ్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఈ విధంగా మనం గుణిజాలు ఏవైనా రాయొచ్చు మొదటి పది గుణిజాలు రాయండి పది యొక్క మొదటి పది గుణిజాలు రాయండి అని అనుకుందాం అప్పుడు టెన్ యొక్క టెన్ వన్ జార్ టెన్ టెన్ టూ జార్ ట్వంటీ టెన్ త్రీ జార్ అంటే థర్టీ అలా టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ అని ఇవి టెన్ యొక్క టెన్ అంటే పది యొక్క పది గుణిజాలు అన్నమాట ఇవి పది యొక్క పది మొదటి గుణిజాలు ఇవి పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఇలా మనం ఏది అడిగినా వాటి యొక్క మల్టీపుల్స్ని మనం కనుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ అంటే ఏడు యొక్క మూడవ గుణిజం ఎంత మూడవ గుణిజము ఎంత అని మూ ఏడు యొక్క మూడవ గుణిజము ఎంత అవుతుందండి ఏడు మూడుల ఇరవై ఒకటి అంటే సెవెన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ టక్ అని చెప్పగలగాలి ఏడు యొక్క మూడవ గుణిజము ట్వంటీ వన్ అలాగే మూడు యొక్క పదవ గుణిజం ఎంత అని అడుగు అనుకుందాం మూడు యొక్క పదవ గుణిజం అంటే మూడు పదుల ముప్పై ఆరు యొక్క ఐదో గుణం ఎంత ఆరు ఐదులు ఎంత ముప్పై ఇలా ఏ విధంగా అడిగినా మనం దానికి ఆ గుణజము అనగానే ఏం చేయాలండి ఆ గుణకా ఇంటూ గుణ్యము ఇక్కడ ఉంటారు గుణకం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంటిని గుణకములు అంటారు మనం ఏ సంఖ్య తీసుకుంటున్నా దానించే గుణించిగా వచ్చేదాన్ని గుణ్యము అంటాం వాటి లబ్ధాన్నే గుణిజము అని అంటారు అన్నమాట అర్థమైంది కాదు మీరు ఏది అడిగినా గుణజములు రాయగానే రాయమనగానే అక్కడ రాయగలగాలి నాలుగు యొక్క మొదటి మూడు గుణిజాలు ఏవి నాలుగు యొక్క మొదటి మూడు గుణిజాలు అని అడగగానే మొదటి మూడు గుణిజాలు మొదటి మూడు గుణిజములు లేదా గుణిజాలు అని అడిగానుకుందాం అప్పుడు మీరేం చేస్తారు మొదటి మూడు గుణజాలంటే ఇక్కడ నాలుగు ఒకటిలా నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది నాలుగు మూడుల పన్నెండు అంటే ఒకటి నాలుగులో రెండు నాలుగులో మూడు నాలుగులో తీసుకుంటారు తీసుకుంటారనమాట ఫోర్ ఎయిట్ ట్వల్వ్ అండ్ అంటే ఫస్ట్ త్రీ మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ అనమాట ఈ విధంగా మనం ఏదడిగినా రాయగలగాలి బాధ్యకాలు డివైజర్స్ కారణాంకములు ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం బాధ్యకాలు అన్న కారణాంకాలన్నా ఒకటే మరి వీటిని ఆంగ్లంలో వేరే వేరే పేర్లు ఉన్నాయి తెలుగులో కూడా వేరు వేరు పేర్లు బాధ్యకాలు అంటే డెవేజర్స్ అంటాం కారణాంకం అంటే ఫ్యాక్టర్స్ అంటాం మరి బాధ్యకాలు లేదా కారణాంకాలు ఎలా కనుక్కుంటాం దానికి ఆరు సిక్స్ సిక్స్ యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ని గురించి ముందుగా తెలుసుకుందాం ఆరుకి ఏ ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు గోళీలు తీసుకున్నట్లయితే ఆరు గోళీల్ని ఈ విధంగా అంటే అడ్డంగా ఒక లైన్లో పెట్టి నిలువుగా ఇలా ఆరు పెడితే వన్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ సిక్స్గా పెట్టచ్చు అలాగే అడ్డంగా టూ లైన్స్ నిలువుగా త్రీ లైన్స్ వేసినట్లయితే టూ ఇంటూ త్రీ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ ఇలాగ అడ్డంగా రో కోలం చూసినట్లయితే రో మెథడ్లో త్రీ మె త్రీ అలాగే కోలం మెథడ్లో కోలం లైన్గా టూ పెట్టినట్టయితే త్రీ క్రాస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అలాగే ఇక్కడ అడ్డంగా సిక్స్ నిలువుగా వన్ పెట్టయితే సిక్స్ క్రాస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అంటే ఈ సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ని మనం వన్ ఇంటూ సిక్స్ అలాగే టూ ఇంటూ త్రీ మల్టీప్లైస్ రాయొచ్చు అనమాట వన్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ సిక్స్ టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ సిక్స్ త్రీ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ సిక్స్ అలాగే సిక్స్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ సిక్స్ అంటే సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ ఏమవుతున్నాయంటే చూడండి ఇక్కడ వన్ వన్ నెక్స్ట్ టూ నెక్స్ట్ త్రీ నెక్స్ట్ సిక్స్ వన్ టూ త్రీ సిక్స్ దీస్ ఆర్ కాల్డ్ సిక్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ అనమాట దీజ్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ ఫోర్ ఫ్యాక్టర్స్ నాలుగు కారణాంకాలు ఉన్నాయి ఆరుకి నాలుగు కారణాంకాలు అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఒకటి ప్రతి సంఖ్యకు కారణాంకమే ఒకటి అనేది ప్రతి సంఖ్యకు కారణాంకమే అలాగే ఇక్కడ దానికదే ప్రతి సంఖ్య ఇప్పుడు ఆరు అనేది ఉంది ఇక్కడ ఆరుకు ఆరు కారణాంకమైంది అంటే ప్రతి సంఖ్య దానికదే కారణాంకము అని మనం గుర్తుంచుకోవాలి ఒకటి ప్రతి సంఖ్యకు కారణాంకమే అలాగే ఆరు దానికదే కారణాంకము ఇక్కడ దీనికి వచ్చినటువంటి కారణాంకాలు నాలుగు వచ్చాయి ఏంటివి ఒకటి రెండు మూడు ఆరు ఎలా రాసాము ఇందులో చూడండి లీస్టు వన్ నెక్స్ట్ టూ టూ టై టూ టైమ్స్ వచ్చిన వన్ టైమే మనం తీసుకోవాలి అలాగే త్రీ త్రీ ఇక్కడ త్రీ ఉన్నాయి వన్ త్రీయే తీసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇక్కడెక్కడ సిక్స్ ఉన్నప్పటికీ ఒక సిక్స్ వన్ సిక్సే తీసుకున్నాం అంటే వన్ టూ త్రీ సిక్స్ అనేవి దీని యొక్క ఫ్యాక్టర్స్ మరివి బాధ్యకాలు డివైజర్స్ అవుతాయా అవ్వా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అంటే ఆరు రూపాయలు ఉందనుకుందాం ఒకరికి పంచి పంచలేమా ఆరు రూపాయలు ఒకరికి పంచితే ఇంకేమైనా మిగులుతాయా మిగలవు కాబట్టి సిక్స్ డివైడ్ వన్ అనేది మనం ఇక్కడ సిక్స్కి ఒకటి అనేది ఒక కారణాంకం అవుతుంది అనమాట అలాగే సిక్స్ డివైడ్ టూ ఇది కూడా ఏమవుతుంది ము అంటే ఈ ఆరు ఆరు రూపాయలని ఇద్దరికి పంచినట్లయితే ఒక్కొక్కరికి మూడేసి వస్తున్నాయి కదా అంటే ఇవి మరేం మిగలవు కదా అలా కాబట్టి ఆరుకి ఇక్కడ రెండు అనేది కూడా ఒక కారణాంకము అలాగే సిక్స్ డివైడెడ్ బై త్రీ ఇప్పుడు కూడా ఆరుని ముగ్గురు పంచినట్లయితే ఇద్దరికి వస్తాయి రెండు వస్తాయి అనమాట ఆరుని ఒకటికి పంచితే ఆరు వస్తాయి అదే ఇద్దరు పంచినట్లయితే మూడు వస్తాయి ముగ్గురు పంచినట్లయితే రెండు వస్తాయి ఏ మిగలవు అనమాట ఆరుని ఆరుగురు పంచినట్లయితే ఒకటి వస్తాయి వీటిని డివైజర్స్ అంటే బాధికారులు అని కూడా చెప్పవచ్చు అనమాట ఇవి అంటే వన్ టూ త్రీ సిక్స్ వన్ టూ త్రీ సిక్స్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ సిక్స్ యొక్క ఆరు యొక్క ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ ఇవి ఈ విధంగా ప్రతి సంఖ్య యొక్క కారణాంకాలు లేదా బాధికాలను మనం కనుక్కోవచ్చు పదిహేను యొక్క కారణాంకములు చూద్దాం ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ వన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీన్ జార్ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ అంటే ఇది అంటే ఆ కారణాంకాల లబ్ధం ఆ సంఖ్యకు ఆ సంఖ్యకు సరిపోవన్నమాట ఇప్పుడు దానికి చూడండి పదిహేను డివైడెడ్ బై మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు సార్ ఇక్కడ డివైజర్స్ అని కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ ఫ్యాక్టర్సే కాకుండా డివైజర్స్ కూడా అవుతుంది పదిహేను డివైడెడ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అలాగే ఫిఫ్టీన్ డివైడెడ్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇలా ఫిఫ్టీన్ డివైడెడ్ బై వన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే అది పదిహేను యొక్క కారణాంకాలు ఫోర్ వచ్చాయన్నమాట ఏంటివి వన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇలా ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ ఈజ్ వన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఎనిమిది యొక్క కారణాంకాలు ఎనిమిది కూడా ఫోర్ కారణా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నమాట ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిట్ ఈజ్ వన్ టూ ఫోర్ ఎయిట్ వన్ టూ ఫోర్ ఎయిట్ ఇలా ప్రతిదానికి మనం కారణాంకాలు కొనుక్కోవచ్చు ఇరవై నాలుగు యొక్క కారణాంకాలు చూడండి ఇరవై నాలుగు కారణాంకాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఈజు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ సరే ఎన్నొచ్చి ఇక్కడికి ఎయిట్ ఎయిట్ ఫ్యాక్ట ఫ్యాక్టర్స్ ఉన్నాయి అలా ఎయిట్ డివైజర్స్ ట్వంటీ ఫోర్కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ డివైజర్స్ ఈజు ఎయిట్ ఇక్కడ ఈ విధంగా మనం ఏ రకంగా ఎన్ని ఏ సంఖ్యకి ఇచ్చిన కారణాంకాలని కనుక్కోవడం రావాలి ముందు అది వాటి లబ్ధాన్ని మార్చుకుంటూ చేయగలగాలి దీనికి సంబంధించి మనకి ఏం తెలుసు అంటే ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నెంబర్ అంటే ఆ డివైజర్ ఇప్పుడు చేసే సంఖ్య ఎలాగనే ఈ విధంగా ఆ ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అంటే ప్రతి సంఖ్య దానికదే అంటే ఒకటి అనేది ప్రతి సంఖ్యకి కారణాంకం అలాగే దానికదే కూడా కారణాంకం ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఒకటి అనేది కారణాంకం ప్రతి దాంట్లోనే ఉంది అలాగే ఇక్కడ పదిహేను కారణం పదిహేను ఉంది అలా ఎనిమిది యొక్క కూడా ఎనిమిది ఉంది అలా ఇరవై నాలుగు కారణం ఇరవై నాలుగు ఉంది మరియు అంటే ఒకటి మరియు దానికదే కారణాంకాలు కలిగి ఉంటుంది అన్నమాట అలాగే ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ అంటే ప్రతి సంఖ్య కూడా ఇప్పుడు చూశారు కదా ఫ్యాక్టర్స్ కారణం ఈ ఇక్కడ వన్ ఇంటు ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అలా త్రీ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఈ విధంగా రాయొచ్చు అనమాట అలా ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం అది మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని ప్రతి సంఖ్య దానికదే ఇప్పుడు వన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అని అలాగే వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ వన్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అలాగే ప్రతి సంఖ్య ఒకటి మరియు దానికదే కారణం కాకుండా ఎప్పుడు కూడా ఆ సంఖ్యలు కూడా పెద్ద సంఖ్య కంటే తక్కువగానే దాని కారణాంకాలు ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగుకి కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే ఇరవై నాలుగు కంటే ఎక్కువ ఉండవు ఇరవై నాలుగు లోపే ఉంటాయి అది మనం గ్రహించాలి కారణం కానీ ఇంకా పెద్ద పెద్ద మనం లెక్కలు చేసేటప్పుడు మనకి బాగా ఉపయోగపడతాయి మనం తర్వాత కసాగు గసాబాలు లెక్కలు చేసేటప్పుడు వీటి యొక్క ఉపయోగాలు మనకి ఉంటాయి కాబట్టి బాగా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ బాగా ఇంకా తెలియని విషయాలు నెక్స్ట్ క్లాసులో నేర్చుకుందాం ఏవైనా సందేహాలు ఉంటే మీరు ఇన్బాక్స్లో మీరు మాకు మెసేజ్ రూపంలో కానీ లేదా కాల్ రూపంలో కానీ మీరు చేసిన మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మరి మా కార్యక్రమాల్ని వీక్షిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి మీ స్నేహితులకు స్నేహ షేర్ చేయడం మరవకండి ధన్యవాదములతో మీ నాగరాజు మరో కార్యక్రమంతో కలుద్దాం